నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ పట్టణాభివృద్ధికి తోడ్పడాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా ముత్యం సునీత, వైస్ చైర్మన్గా బిర్దు సమత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఏర్పడిన సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా 9 టీఆర్ఎస్, 6 కాంగ్రెస్ స్థానాలు కైవసం చేసుకోగా మున్సిపల్ చైర్పర్సన్గా ముత్యం సునీతను 13 మంది కౌన్సిలర్లు చేతులు పైకెత్తి ప్రత్యక్షంగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. వైస్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు కూడలు సమతను సభ్యులు ప్రతిపాదించడంతో 13 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఎన్నికకు ముందు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లను సీఎం పంపిన సీల్ కవర్లో మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు. అనంతరం ఎన్నిక తర్వాత చైర్మన్పై చైర్మన్లతో పాటు కౌన్సిలర్లను ప్రమాణ స్వీకారం చేయించారు డిఆర్ఓ నరసింహమూర్తి. అనంతరం మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యేలు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ప్రజల సహకారంతో సుల్తానాబాద్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు చైర్మన్ ముత్యం సునీత. వారానికోసారైనా వార్డుల సందర్శన చేసి ప్రజా సమస్యలపై సమస్యల్ని పరిష్కరిస్తామని వైస్ చైర్మన్ బిరుదు సమత తెలిపారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు తమ వార్డుల్లో ప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించు. సంఘంలో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా వారు మన ప్రొసీడింగ్స్ లో మొదటి ఘట్టం ప్రమాణ స్వీకారం జరిగింది. చెప్పండి. మీ పక్క పేరు చెప్పండి. రాధాకృష్ణ. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించాను. సమత అనే నేను సుల్తానాబాద్ పురపాలక సంఘం వైస్ చైర్మన్గా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఇక్కడ ఉండండి. నేర్చుకోండి, కట్టాలని నేర్చుకోండి. బాగా చదవండి, అందరికి సేవ చేయండి. కురవాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. స్వప్న
మనం అన్ని ఫోటోలు తీసిన ఫోటోలు కాదు సగమే సార్ ప్రదీప నైట్ సార్ సార్ ఇడ్జు నిషా ముత్యం సునీత రమేష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. అట్లాగే వైస్ చైర్పర్సన్గా శ్రీమతి బిరుదు సమత గారిని ఏకగ్రీవంగా ఇక్కడ ఎన్నుకోవటం జరిగింది. ఆదరణ సభ్యుల్లో 13 మంది ఇద్దరికి వారి ఆమోదం తెలుపడం చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా ఈ ఎన్నికలో పాల్గొనే సభ్యులందరికీ గౌరవ కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్ ఎన్నికైనటువంటి శ్రీమతి ముత్యం సునీత గారికి శ్రీమతి బిరుదు సమత గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాము. పార్టీ అభ్యర్థిగా ప్రకటించి నా ఎన్నికకు సహకరించిన దాసరి మన ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను 15వ వార్డు కౌన్సిలర్గా ఎన్నుకున్నటువంటి నా ప్రజలందరికీ మరియు నా ఎన్నికకు సహకరించిన నా శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను సుల్తానాబాద్ మున్సిపాలిటీ మొదటి చైర్పర్సన్గా ఎన్నుకున్నటువంటి నా తోటి కౌన్సిలర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా కలిసికట్టుగా మన సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నాను. ఫస్ట్ నా వార్డు సభ్యులకు ఏ అవసరాలైనా నేను తీరుస్తాను. ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకసారైనా మీ వెంట నేను మీ యొక్క అవసరమైన విధులను నిర్వహిస్తాను. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవి ఇచ్చారు. దాన్ని బట్టి నేను పురపాలక సంఘాన్ని డెవలప్మెంట్ చేయడానికి చాలా కృషి చేస్తాను. ప్రజా సమస్యల పట్ల శక్తి వంచన లేకుండా అనునిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సిద్ధ కనకయ్య, ఉట్ల వరప్రదీప్, దూనపోతుల రాజయ్య, గుట్టం లక్ష్మీమల్లయ్య, నిషాద్ రషీద్, చింతల సునీత. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం అనంతరం ఉట్ల వరప్రదీప్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజల కోసం ఎలవేళలా పనిచేస్తానని, తమకు ఓటు వేసి మున్సిపల్కు పంపించిన ఓటర్ల రుణం తీర్చుకుంటామని కాంగ్రెస్ కౌన్సిలర్లు తెలిపారు. పురపాలక సంఘం ద్వారా ఎన్నికైన వార్డు సభ్యులు ప్రజల మధ్యలో ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతిపక్షంటూ ప్రజల సేవలు చేస్తామని కోరుకుంటున్నాం. అదే అధికారంలో పార్టీ వారు సుద్ధ ప్రజలకు మాకు సహకరించాలని మమ్మల్ని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అయినప్పటికీ మేము దాన్ని సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నుంచి మేము 6 సభ్యులం ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రజలు ఏదైతే మాపై విశ్వాసం ఉంచి మమ్మల్ని గెలిపించారో ఆ విశ్వాసాన్ని తప్పకుండా మేము నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ యొక్క మరి వాళ్ళ చేస్తున్నటువంటి ఏదైనా ప్రజలకు వ్యతిరేకంగా చేసినప్పుడు తప్పకుండా మేము వాటిని నిలదీసి అడగడం జరుగుతుంది. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మేము పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు మరి ఏదైతే మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారో వారందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. సుల్తానాబాద్ను ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దానన్నారు మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్. ప్రమాణ స్వీకారం అనంతరం పూసాల రోడ్లో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తమకు ఓటు వేసిన ఓటర్లను కలుస్తూ కృతజ్ఞత తెలిపారు చైర్పర్సన్ టీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అయిల రమేష్ చైర్పర్సన్ దంపతులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 15వ వార్డు ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి విజయాన్ని నాకు ఇచ్చి గతంలో 2 సార్లు ఎంపీటీసీగా, ఈసారి కౌన్సిలర్గా 3 పర్యాయాలు వరుసగా మాకు విజయాన్ని ఇచ్చినటువంటి మా ఓటర్ మహాశయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకుండా సుల్తానాబాద్ను ముందంజలో ఉంచడానికి అభివృద్ధిలో దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో సుల్తానాబాద్ అని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దుకోవడానికి సాయశక్తులా కృషి చేస్తాను. మీ అందరి ఆదరాభిమానాలు ఎలా ఇలాగే కొనసాగాలని చెప్పి సందర్భంలో వన్ సైడ్గా మేమేం కలుస్తున్నామన్న పార్టీలకు చెంప చెల్లుమణిలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీకి పట్టం కట్టి ఈరోజు మున్సిపల్ చైర్మన్ను కైవసం చేసుకోవడం జరిగింది సుల్తానాబాద్ మున్సిపాలిటీ. మరి ఇదందరి ప్రజల విజయం, ఇది ఓటర్ల విజయం. ఎందుచేతనంటే ప్రజలందరూ కూడా అక్కడ పైన కేసీఆర్ను, ఇక్కడ ఎమ్మెల్యే గారిని చూసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టి ఈరోజు సునీత రమేష్ గారిని మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ విజయానికి కారకులైన ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలకు, నాయకులకు, అందరికీ కూడా కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా మన సుల్తానాబాద్ పట్టణాన్ని ఎంతో సుందరవనంగా మంచి స్మార్ట్ సిటీగా మనం తయారు చేసుకోవడానికి సునీత రమేష్ గారు తోడ్పడతారు. వారికి మనం తోడ్పడ్డట్టయితే మన పట్టణాన్ని ఎంతో మంచిగా అభివృద్ధి చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరి సహకారాలు అందించి మనం సునీత రమేష్ గారులకు మనం సహకార సహకారాలు అందించినట్టయితే మన సుల్తానాబాద్ను మంచి అభివృద్ధి చేసుకుంటాం. మరి ఇదే మాదిరిగా ఎల్లప్పుడూ కూడా ప్రతిసారి కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కడుతున్నందుకు ప్రజలందరికీ కూడా మేము జై తెలంగాణ అభినందనలు. పాడి పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులు అభివృద్ధి చెందుతారన్నారు పెద్దపల్లి జేడీఏ రవీందర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం సుద్దాల్లోని కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ పాల ఉత్పత్తి డైరీ ఆవరణలో ఆత్మవారి సౌజన్యంతో పాడి పశువుల పెంపకంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పాడి రైతులకు పశువుల పెంపకం, పోషణ, మార్కెటింగ్పై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ జిల్లా డైరెక్టర్ మినుపాల సుధాకర్రావు, పశు వైద్యాధికారి రఘుపతిరెడ్డి, గోపాలమిత్ర, సూపర్వైజర్లు జానీ, తిరుపతి, పాల ఉత్పత్తిదారులు తదితరులు ఉన్నారు. అంటే ప్రైవేట్ డైరీలది, అంటే ఈ కోఆపరేటివ్ డైరీ రవిలో ఫుల్ ఎస్ఆర్ఎస్ ఉన్నది, కోటు ఉన్నది, కోఫోర్ ఉన్నది, సూపర్ నేపియర్ ఉంది. తర్వాత ఇంకొకటి మా దగ్గర 50 రూపాయలకు 5 కిలో, అంటే 200 50 రూపాయలకు రెండేళ్ళ టైం ఇచ్చింది అయిందా, ఓ 2-3 ఏళ్ళ వరకు అందరికి ఆధార్ వచ్చింది. ఆధార్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయదు, ఆధార్ లేకపోతే పెన్షన్ రాదు, ఆధార్ లేకపోతే ఏ మనకు అందుబాటులో ఎప్పుడైనా ఎన్ని వేలలైనా వాళ్ళు వచ్చి మనకు ఇక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే సరే శక్తిని మించి పశువులను చాలకుండా కనీసం మన శక్తి ఎంతవరకు ఉన్నది, ఎంత ఎన్ని పశువులను మనం మేపగలుగుతామని అని అనుకున్నప్పుడు మన శక్తికి తగ్గట్టు పశువులను పెంచుకొని వారిని మంచిగా అవధాన చేసుకొని మంచిగా మా పాడి పశువులను మంచిగా పాలిచ్చే పశువులను పెట్టుకొని మంచిగా వారితో పాలు తీసుకొని మనం కొంత లాభపడితే బాగానే ఉంటుంది. మరి ఆత్మ ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో జిల్లాలో ప్రతి మండలానికి పాడి రైతుల అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. పాడి రైతులకు పాడి పశువుల పెంపకము, పోషణ, మార్కెటింగ్, వీటి మీద తర్వాత ఆరోగ్య సంరక్షణ, దూడల పెంపకం, వీటి మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సూచనల ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. తర్వాత వివిధ రకాల ఫాడర్ వెరైటీస్, అంటే గడ్డి జాతులు, తర్వాత అజొల్లా, తర్వాత ఎలా ఫీడింగ్ చేయాలి పశువులకు, ఏదంత ఫీడింగ్ చేయాలి, తర్వాత జాతుల ఎంపిక, మార్కెటింగ్, మొత్తం వీటి మీద అవగాహన
కల్పించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.